హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్ విత్ రాజు కొత్తగూడెం ఎమ్మెల్యే వనామ వెంకటేశ్వరరావు కొడుకు వనామ రాఘవ అనగానే అక్కడ జనాలు హడలెత్తిపోతున్నారు ఆయన చేసిన అరాచకాలు ఇంత ఇంత కాదు ఏకంగా పో పోలీస్ అధికారి యొక్క భార్య అడగడం తర్వాత కొన్నాళ్ళకి అంటే ఒక వారం రోజుల ముందు రామకృష్ణ అనే కుటుంబం ఆత్మహత్యకు పాల్పడడం ఇట్లాంటి ఘోరాలు ఎన్నో చేశాయని చెప్పేసి ఇప్పుడిప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి గతంలో కూడా వెలుగులోకి వచ్చింది కాకపోతే ఎప్పుడైతే రామకృష్ణ సెల్ఫీ వీడియో బయటికి పడడంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారడం అనేది జరిగింది అన్నంపున్న మెరుగని ఒక కుటుంబాన్ని ఈ విధంగా తను చేసిన అంటే తన స్వార్థం కోసం తన కీచక పర్వం కోసం ఒక కుటుంబాన్ని అన్యాయంగా నాశనం చేశాడు అని చెప్పేసి ఖమ్మం ప్రజలే కాదు రాష్ట్రవ్యాప్త ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది ఇప్పుడు వనామ వెంకటేశ్వరరావు పరిస్థితి ఏంటి కొడుకు చేసిన పాపాలు తన తండ్రికి మెడ చుట్టుకున్నాయి తన అధికారం తన అందబలము అనేది ఇవన్నీ ఒక్కసారిగా చీకట్లోకి వెళ్ళిపోయాయి ఈ ఒక సర్పంచ్ సాధారణ సర్పంచ్ నుంచి మొదలుపెట్టిన వనామ వెంకటేశ్వరరావు యొక్క రాజకీయ జీవితం అనేది మాజీ మంత్రిగా అలాగే ఇప్పుడు కొత్తగూడెం ఎమ్మెల్యేగా ఇట్లాంటి గతంలో ఎన్నో పదవులు చేసిన కీర్తి అలాగే ఎప్పుడూ ప్రజలతో కలిసిమెలిసి ఉండే వ్యక్తిత్వం అలాగే ఒక మాస్ లీడర్గా కూడా వనామ వెంకటేశ్వరరావు పేరు తెచ్చుకున్నాడు తండ్రి ఎంతగా పేరు తెచ్చుకున్నాడో దానికి ఒక్కొక్కటిగా చెడగొట్టుకుంటూ వస్తున్నాడు కొడుకు మరి ఇప్పుడు రాఘవాణి కేవలం టీఆర్ఎస్ పార్టీ నామమాత్రంగానే స్పస్ సస్పెండ్ చేసింది మరి ఇప్పుడు వనామ వెంకటేశ్వరరావు పైన చర్యలు తీసుకుంటుందా లేకపోతే వనామ వెంకటేశ్వరరావే తను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశాడా అయితే అసలు విక్రమార్కుడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది అంటే ఒక పోలీస్ అధికారి భార్య అని ఏ విధంగా అయితే విలన్ ఉంచుకుంటాడో తర్వాత రవితేజ రావడం సేమ్ సిచ్యువేషన్ కూడా ఇక్కడ జరిగినట్టు కూడా ఖమ్మం ప్రజలు అనుకోవడం అనేది జరుగుతుంది అసలు ఎట్టి పరిస్థితుల్లో వనమరాగవని బయటికి పంపద్దు అని చెప్పేసి కూడా వాళ్ళు వేడుకోవడం అనేది జరుగుతుంది అంటే ప్రజలు ఇంత విసిగిపోయారంటే తను చేసిన పాపాలు ఎంతవరకు ఉంటాయో మనం అర్థం చేసుకోవచ్చు మరి ఇదే విషయం ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీని ఇరికాటం పెట్టలే పెట్టించే పనిలో కూడా ఉంది ఎందుకంటే ఖమ్మం జిల్లాలో మొన్నటి వరకే కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఎక్కువ కేవలం ఒకటంటే ఒకటి మాత్రమే రెండు వేల పద్దెనిమిది స్థానిక సంస్థ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలవగలిగింది తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి అందా టీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళడం తర్వాత ఖమ్మ ఖమ్మంలో కూడా టీఆర్ఎస్ పార్టీ జోరేదో కొనసాగి ఇప్పుడు కనుక ఇదే జరిగితే మొత్తానికి టిఆర్ఎస్ పార్టీ కీలకతం దుకాన్ బంద్ అయ్యే పరిస్థితి కూడా ఏర్పడుతుందని చెప్పేసి కూడా పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నారు మరి ఇప్పుడు కొడుకునైతే పెద్దగా పదవులు అనుభవించలేడు కాబట్టి తను సస్పెండ్ చేసిన ఒకటే చేయకపోయినా ఒకటే ఇప్పుడు తండ్రి సభ్యత్వానికి గనక అలాగే ఎమ్మెల్యే పదవికి గనగా రాజీనామా చేపిస్తేనే టీఆర్ఎస్ పార్టీ ఒక రకంగా సక్సెస్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు మరి దానికి వెంకటేశ్వరరావు ఇప్పటికైతే మాటలు చర్చలు జరుగుతున్నాయి అక్కడ సీనియర్ లీడర్లతో కూడా ఇక్కడ అధిష్టానం కూడా చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది ఒకవేళ రాజీనామా చేస్తే ఏంటి పరిస్థితి అని చెప్పేసి అయితే ముమ్మాటికి రాజీనామా చేపిస్తేనే టీఆర్ఎస్ పార్టీ అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుతుందని చెప్పేసి కూడా అనుకుంటున్నారు మరి ఇప్పుడు రాఘవకి ఇప్పటివరకు అయితే కేవలం పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడం తను చేసిన నేరాలన్నీ ఒప్పుకున్నాడు తనకి వెంటనే మరణశిక్ష విధిస్తేనే బాగుంటుందని చెప్పేసి కూడా చాలామంది అంటున్నారు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి తన తండ్రి ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి షాడో ఎమ్మెల్యేగా మొత్తం వనామ రాఘవనే వ్యవహరించారు అని చెప్పేసి ఎలాంటి డీలింగ్స్ భూ కబ్జాలు మర్డర్లు ఇట్లాంటివి చెప్పుకుంటా పోతే లెక్కకు లేనన్ని అన్ని పాపాలు వనమరాగవ చేశాడని చెప్పేసి కూడా అక్కడ ప్రజలు అనుకోవడం అనేది జరుగుతుంది మరి అధిష్టానం వీరిపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే అధిష్టానానికి వచ్చే నష్టం ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ ట్యాగ్ యూ